ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని, మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్. మేల్ కొరియోగ్రాఫర్కి వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అని, అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది, మనం ఏమి ఇవ్వచ్చు? మనం కోర్టు కాదండి, ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా, చట్టపరంగా అయితే కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? అంటే ఎవ్రీ కంప్లైంట్, అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయి ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీ విల్ డిసైడ్ ఆన్ ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్ కంప్లీట్లీ. నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్, ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి, దోస్ కైండ్ ఆఫ్ పెనల్టీస్. అండ్ ప్రగతి గారు వాంట్స్ టు, నో యు డోంట్ వాంట్ టు యాడ్ ఇట్, ఓకే లేటర్. జాన్సీ గారు, ఎక్కడ ఉన్నారు? ఐ మీన్ ఆర్ దే అప్రోచింగ్ యు గైస్, లైక్ అంటే వస్తున్నారా ఇలా మా మీద జరుగుతున్నాయి? డైరెక్ట్ గా రారు మీకు తెలుసు, అంటే రీసెంట్లీ అను ఇమ్మానుయల్ కూడా దేర్ ఇస్ కాస్టింగ్ అవుట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి, అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ. మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్, ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కుచిబట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్, ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. సో ఐ షుడ్ బి సంజన, there many people who speak in your interviews, val ganaka over it speaking, they can come and put in a letter here, definitely will take it up. So how will we take it? We don't know. We can't just take it like that. They have to approach us in a sense. Complaint rupan raavali పనిగారు మీకు ఒకసారి, నేను మనం డబ్ల్యూసీసీ అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు ఎవరన్నా వచ్చినప్పుడు నాకు ఫార్వర్డ్ చేయండి సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు అన్నాను. ఓకే, నేను ఒకసారి అది నేను ఏమన్నా సార్ క్లారిటీ నేను ఇచ్చేస్తాను. ద కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా. ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాజ్ అ మైనర్. ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ is a period between 16 to 21 jariginatuvanti harassment as a systemic ga jarigindi. How it started, how it ended, madhyalo chaala story undi. Idi kevalam sexual harassment at workplace under one power lo unnatuvanti idi maatrame kaadu, deenlo other legal courses kuda chaala chaala important ga teeskovalsindi undi. So the committee has every right to say you have to seek a legal respite. Okavela ammai degara kanaka legal help teeskodaniki, medical help teeskodaniki, police help teeskodaniki taginanta balam lekapothe ee committee
తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేము కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి, అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్గా నిల్చుంది. మన పరిధిలోకి రాదు ఆ పర్టికులర్ బిట్టు, మన పరిధిలోకి రాదు.